హాయ్ గైస్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి బెర్కిట్ లో ఉన్నాము, భవాని శిల్పకళ ఆర్ట్స్ దగ్గర. ఇప్పుడు ఇందులో ఉన్న గణపతులన్నీ మీకు చూపిస్తా, చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. 5 ఫీట్ నుంచి దాదాపు 10 ఫీట్ల వరకు గణపతులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడైతే మీకు లోపలికి చూపిస్తా. ఇక్కడ మొత్తం కూడా 4 షెడ్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనము ముంగడ ఒక షెడ్ అయితే ఉన్నది, ఆ షెడ్లో మొత్తం కూడా కలింగ్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఆ గణపతులు అయితే మీకు అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే మీకు అడ్రస్ చూపిస్తా, అడ్రస్ చూపించిన తర్వాత లోపలికి అయితే వెళ్దాం. ఓకే అంజీ మామ్, చూపిద్దామా? చలో వెళ్దాం నటుగా. ఫ్రెండ్స్, ఇది పెర్కిట్. యాక్చువల్గా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సలాసర్, గ్రానైట్ అండ్ మార్బుల్స్ పక్కనే ఉంటుంది ఈ షెడ్ అంతా కూడా. ఇక్కడ చూసిరా, 1, 2, 3, 4 ఈ 4 షెడ్లలో కూడా మొత్తం అన్ని గణపతులు నిండుగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ షెడ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? అట్లనే మీకు ఒక బంపర్ ఆఫర్ ఉన్నది ఇక్కడ భవానీ శిల్పకళలో. ఇక్కడ లేదు, లక్కీ డ్రా ఇక్కడ మాత్రం ఉన్నది బంపర్ ఆఫర్. అది లక్కీ డ్రా ఇక్కడ చూడరి. మా వద్ద విగ్రహాలు కొన్న వారికి లక్కీ డ్రా తీయబడును. ఓకే, అది ఎప్పుడు? 20th రోజు. ఓకేనా? మొదటి బహుమతి వచ్చేసి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి 75,000, మూడవ బహుమతి 50,000, నాలుగో బహుమతి 25,000. ఇక్కడ కొన్న వారికి ఈ కూపన్ అయితే ఇస్తారు. 20th రోజు ఓపెన్ చేస్తారు సెప్టెంబర్. ఓకేనా? చలో ఇప్పుడు అయితే మనము లోపలికి చూద్దాం ఎట్లుంటాయి గణపతులు. గజ్జుమనాలే అంతే, ఇలా దాదాపు అన్ని గణపతుల కలర్లు అయినాయి. ఆ కలర్లు గణపతులు అన్ని చూపిస్తాము. ఒక్కొక్క మోడల్ హైలైట్ అండ్ హైలైట్ ఉంది, ఇది మాత్రం మిస్ కాకూడదు, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడైతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో మూషిక వాహనం పైన కూర్చున్న బుజ్జ గణపయ్య దాదాపు 7 ఫీట్స్ వరకు ఉంటుంది. కింద స్టాండ్ ఏం లేదు, డైరెక్ట్ పిఓపితోనే. కలరింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉన్నది, చూసిరా. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఓకే, మనకి ఇలాంటి మోడల్స్ ఇంకా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్ గణపతి, బట్ ఏంటంటే ఇక్కడ మనకు కోటింగ్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మనకు గ్లాజీ కోటింగ్ చూసిరా, ఆయిల్ పెయింట్ మోడల్, ఆయిల్ పెయింటింగ్ కానీ ఇంకా మంచిగా నీట్గా నీట్గా ఎక్సలెంట్ ఉన్నది. ఓకేనా? మొత్తం కూడా ఆయిల్ పెయింటింగ్ వేసారు. దాదాపు ఈ రో మొత్తం అవే గణపతులు, సేమ్ గణపతులు. ఒకసారి మీకు లైన్ కొద్ది టకటకటకటక కలర్స్ అయితే చూపిస్తున్నా. ఇది చూడండి, ఇక్కడ రాయల్ బ్లూ కలరు, ఇక్కడ ఎల్లో కలరు. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క మోడల్. మళ్ళా ఏంటంటే ఆ బొట్టు కూడా చాలా డిఫరెంట్గా వేసారు ప్రతి ఒక్క గణపతి కూడా. అట్లనే బాడీ కలర్ కూడా చాలా డిఫరెంట్, ఇక్కడ పింక్ కలర్ టైప్లో ఉన్నది మనకు. ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ చూడండి వంకాయ కలర్ టైప్లో ఎక్సలెంట్ కనబడుతుంది. ఇక్కడ చాలా నీట్గా ఉన్నాయి గణపతులు. దాదాపు 7 ఫీట్స్ వరకు ఉంటుంది. మూషిక వాహనం పైన కూర్చున్న బుజ్జ గణపయ్య, ఇక్కడ గంధం కలర్ టైప్లో క్రీమ్ కలర్ ఇచ్చారు, చూసారా. ఇక్కడ మనకు లాస్ట్ వరకు కూడా మంచి కలర్లు, బాడీ కలర్లు వేరే వేరే వేసేది. అట్లనే ఇక్కడ మనకు కృష్ణ టైప్ కలర్ ఇచ్చారు ఇక్కడ లాస్ట్ లో. అంతే, అంత మంచిగా ఉన్నారు. ఇక్కడ కూడా మనకు వైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక డిఫరెంట్ మోడల్ అరే, డిఫరెంట్ ఇచ్చారు, ఎక్సలెంట్ ఉంది. పీట పైన కూర్చున్న బొజ్జ గణపయ్య దాదాపు 6 ఫీట్ వరకు ఉంటుంది. మనకు బ్యాక్ డ్రాప్ లో కూడా నెమలి ఇచ్చారు. ఓకే, ఇంకా ఇటువంటి మోడల్స్ లోపల ఉన్నాయి, లోపల ఉన్నాయి. అటు సైడ్ నేను అది చూపిస్తా. ఇక్కడ కూడా అయ్యో కలర్ చూడండి, ఎంత ఎక్సలెంట్ ఇచ్చారు, మస్తు ఇక్కడ వైట్ కలర్ టైప్ లో మస్తు ఇచ్చారు. ఇట్లా నీట్గా ఉన్నది. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 9-10 ఫీట్ల వరకు ఉంటది బొజ్జ గణపతి. ఇట్లా పెద్ద గణపతి లేవు లేవన్నారు, ఇంత పెద్ద ఉంది గణపతి, ఇంత పెద్ద ఉంది చూడవు, దాదాపు 10 ఫీట్ల వరకు ఉంటది. 9-10 ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష్మీ గణపతి తామర పుష్పం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య, ఇక్కడ మనకు కిరీటం మధ్యలో కూడా కృష్ణుని ఇచ్చారు. అట్లనే పైన ఓం మోడల్ ఇచ్చారు, ఓం మోడల్. మళ్ళా చెవులు కూడా బాగా పెద్ద ఉంది, ఏదో ఇచ్చారు మస్తు ఉంది. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా చేసారు, హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. ఇంకా గోల్డ్ వర్క్ రావాలి ఇక్కడ. ఓకే, ఆభరణాలకంతా కూడా. ఓకే, ఇక్కడ డిఫరెంట్ కలరు మొత్తం యాష్ కలర్ టైప్లో ఎక్సలెంట్ ఉన్నది. మన గణపతి కలర్ ఇచ్చారు ఇక్కడ మనకు. ప్రతి ఒక్క గణపతి యొక్క బొట్టు చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ మనకు త్రిశూలం, అట్లనే డమురకము పైన మనకు కిరీటం మధ్యలో కృష్ణుని ఇచ్చారు. ఓకే, ఇంకా ఆభరణాలకు కలర్ రావాలి, కలర్ రావాలి. ఇక్కడ కలరింగ్ వర్క్ కూడా నడుస్తుంది. ప్రతి ఒక్క గణపతి కూడా వర్క్ మాత్రం టక 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 నడుస్తుంది. ఈ కలర్ మాత్రం ఎక్సలెంట్ కనబడుతుంది నాకైతే. వైట్ వైట్ అండ్ వైట్ యాష్ టైప్లో, వైట్ అండ్ యాష్ వస్తుంది. ఇక్కడ వంకాయ కలర్ టైప్లో అయ్యో, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి భవానీ శిల్పకళ ఆర్ట్స్లో. అయ్యో మనం స్టార్టింగ్లో అయ్యో ఇక్కడ పెద్ద గణపతి, ఇంతకుముందు చూసిన గణపతి క్లారిటీగా అనిపిస్తుంది. వచ్చేసి మన పీఠం మీద మనకి ఇక్కడ ఏంటంటే టోటల్గా కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మీకు చూడండి బుజ్జ గణపయ్య. ఓకే చలో, బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం మనం. ఇంకా డిఫరెంట్ సూపర్ ఉన్నాయి, వావ్ ఎక్సలెంట్. అసలుకి దాదాపు 8-9 ఫీట్ల వరకు ఉంటుంది పీట పైన కూర్చున్న బుజ్జ గణపయ్య.
వంకాయ కలర్ టైప్. ఇక్కడ ఫేస్ కట్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నది. కలరింగ్ తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. ఇది సేమ్ మోడల్ బట్ కాకపోతే బ్యాక్గ్రౌండ్ మన ఇక్కడ సూర్యన్ టైప్ లో మనకు మస్త్ వేసారు కలర్ మాత్రం చక్రంకి పైన. ఓకే, ఇక్కడ కూడా సేమ్ గణపతులు బట్ ఏంటంటే మనకు మల్టీ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే బుకింగ్ చేసుకోవడానికి చాలామంది విజిట్ చేస్తున్నారు. ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా భవానీ శిల్పకళకు అయితే విజిట్ చేసి బుక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పీట పైన కూర్చున్న బుజ్జ గణపయ్య దాదాపు 8-9 feet వరకు ఉంటుంది. ఓకే, మనము అట్లనే ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే దత్తాత్రేయ స్వామి అట్లనే మనకు ఇటు సైడ్ ఏమో ఆవిచ్చారు. 8-9 feet వరకు ఉంటుంది. కిందనేమో బుజ్జ గణపయ్య, బ్యాక్ డ్రాప్ లో మనకు దత్తాత్రేయ స్వామి. ఓకే, ఇక్కడ చూడండి టోటల్ కూడా కలరింగ్ తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కలరింగ్ కూడా మస్తు నీట్ గా వేసారు. కనుబొమ్మలు కూడా ఇట్లా మస్తు ఇట్లా ఎక్సలెంట్ వేసారు. ప్రతి ఒక్క గణపతి కూడా బొట్టు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు మనకు. ఒక్కసారి మనం లైన్ కొద్ది ఇట్లా చూసేద్దాం. ఈరోజు మొత్తం కూడా డిఫరెంట్ కలర్లో మనకు దత్తాత్రేయ స్వామితో ఉన్న గణపతులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇట్లా ఎక్కడ చూసినా మొత్తం కలర్ ప్రపంచం కనబడుతుంది ఇందులో అయితే. ఇక్కడనేమో మనం స్టార్టింగ్ చేసినా 8-9 feet గణపతి ఇక్కడ కలర్ చూడు ఎట్లా ఉందో. ఈ కలర్ చాలా డిఫరెంట్ గా ఉన్నది. ఈ కలర్ ఒకటి వైట్ కలర్ యాష్ టైప్ మస్తు ఉన్నది. ఎక్సలెంట్ ఉన్నది గణపతి మాత్రం. వర్క్ కూడా నీట్ ఉంది. ఇక్కడ ఇంతకు ముందు కలర్ వేరే, ఈ కలర్ వేరే దత్తాత్రేయ స్వామికి. ఇక్కడ ఏంటంటే మనకు కృష్ణ టైప్ కలర్. యో, మనం ఇంత ఫస్ట్ స్టార్టింగ్ చూసినాం కదా సేమ్ అరే, ఇక్కడ మొత్తం కూడా ఈ కలర్ మాత్రం ఎక్సలెంట్. అసలు నాకు బాగా నచ్చింది, మంచిగా ఉంది. ఇక్కడ చూడండి ఫేస్ కూడా చాలా అందంగా అంటే అందంగా తయారు చేసారు. పగిడి పగిడి చాలా డిఫరెంట్ డ్రాగన్ మోడల్ ఇచ్చారు. నెమ్మలియో డ్రాగన్ అది నెమ్మలి నెమ్మలి నెమ్మలి. కలర్ చూడండి ఎంత అందంగా ఉందో. కలర్ వర్క్ కూడా చాలా అందంగా వేసారు. ఇక్కడ మనకు సేమ్ మోడల్స్ ఇంకొకటి డిఫరెంట్ మోడల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. గణపతి వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్న గణపతి ఎక్సలెంట్. అసలు ఫ్రెండ్స్ ఈ గణపతి చూసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్ లో నమో వెంకటేశ అని కామెంట్ చేయరు. ఇక్కడ చూడండి అసలు ఎక్సలెంట్ బుజ్జ గణపయ్య వెంకటేశ్వర స్వామి నామాలతో కనిపిస్తున్నాడు. అట్లనే ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్ లో మొత్తం కూడా ఫ్లవర్స్ టైప్ లో ఇచ్చారు. ఎక్సలెంట్ ఉన్నది. ఒక్కసారి వర్క్ ఎట్లున్నది అనేది ఒకసారి దగ్గరకి చూపిస్తా చూడండి. చూసిరా ఎంత ఫినిషింగ్ వర్క్, ఎంత నీట్గా వేసారు. కలర్స్ కూడా మస్తు ఎక్సలెంట్ వేసారు. చాలా అందంగా తయారు చేసారు. సేమ్ ఇచ్చారు మొత్తం కూడా సేమ్ గణపతులు. ఇది కలర్ మాత్రం నాకైతే మస్తు నచ్చింది. ఓకే, ఇప్పటికైతే మనము దాదాపు ఒక 8-9 మోడల్స్ అయితే మనం చూసినాము ఇందులో భవానీ శిల్పకళ ఆర్ట్స్లో. సేమ్ మన వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు ఉన్నది. సేమ్ సేమ్ కలర్ సేమ్ కలర్ సేమ్ ఉన్నది. కిరీటం వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి బుజ్జ గణపయ్య. ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే కన్ఫర్మ్ వచ్చి బుక్ చేసుకొని ఇది మన భవానీ శిల్పకళ ఆర్ట్స్. అట్లనే ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అట్లనే చెప్పినా కదా నేను స్టార్టింగ్లో ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పటిదాకా పెద్ద గణపతి చూసారు, ఇప్పుడు చిన్న మాటల గణపతి కూడా ఉన్నాయి. మస్తు అంటే మస్తు ఉన్నాయి. చూస్తే మీరు గజ్జమంటారు. ఇయో ఇక్కడ చూడరు సింహాసనం పైన కూర్చున్న గణపతి. అట్లనే మనకు దాదాపు 6 feet వరకు ఉంటుంది గణపతి వచ్చేసి. మనకి ఇక్కడ ఇటు సైడ్ ఏమో సరస్వతీదేవి, అటు సైడ్ ఏమో లక్ష్మీదేవి. ఈ గణపతి బుకింగ్ అయింది అనుకుంటా. బుకింగ్ అయింది ఆల్రెడీ. ఇవి 6-3 వాళ్ళు బుక్ చేసారంట. ఓకే, 6-3 వాళ్ళు బుక్ చేసారు. ఈ రో మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్న గణపతులు. ఇక్కడ కలరింగ్ వర్క్ కూడా నడుస్తుంది చక్కచక్క.
ఆల్మోస్ట్ అట్ సైడ్ ఉన్నాయి అన్నీ కూడా మొత్తం కలరింగ్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ఓకేనా. ఇది ఇక్కడ మనకు ఆల్మోస్ట్ కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అవుతున్నాయి. చిన్న పిల్లలు బుక్ చేసావా? హాయ్ 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 బుక్ చేసిరా? లేలా చూతురా? చాలా చాలా వెరీ గుడ్. ఎక్కడ ఎక్కడ మీది? నడుకూడ. ఓకే వెరీ గుడ్. పెద్దదా? వెరీ గుడ్. పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఈ కలర్ లో. ఈ కలర్ ప్రతి ఒక్క మాణాలకి అయితే వేయడం జరిగింది. నీట్ ఉన్నది. ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలేదు, గోల్డ్ వర్క్ వస్తుంది. గోల్డ్ వస్తుంది. ఇక్కడ మనం స్టార్టింగ్ లో చూసినాం కదా గణపతి, ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అట్లానే మనకు అక్కడ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. కొంచెం సౌండ్ అయితే రావడం జరుగుతుంది. యో గిడేవుడు ముషిక వాహనం పైన కూర్చున్న గణపతి, ఇక్కడ కలర్ సేమ్ అదే కలర్ ఉన్నాయి. ఏనుగు టైప్ కలర్. ఓకే ఆల్మోస్ట్ మనము ఇందులో ఉన్న గణపతులన్నీ చూసేసినాము ఓకేనా. ఈ షెడ్లోని ఇంకా మనకు మూడు షెడ్లు అయితే అక్కడ మనకు ఉన్నాయి. ఇక ఇటు షెడ్ చూసిరా, ఈ సెకండ్ షెడ్ ఇంకా దీని తర్వాత ఇంకో రెండు షెడ్లు అయితే ఉన్నాయి. అందులో కూడా కవర్ చేద్దాం మనము నెక్స్ట్ బ్లాగ్లో ఓకేనా. మా వద్ద విగ్రహాలు కొన్న వారికి లక్కీ డ్రా తీయబడును. ఆ లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 100,00,000. సెకండ్ బుక్ చేసిన దానికన్నా ఎక్కువనే వస్తుంది. ఒకవేళ లక్కీ అయితే ఇక మీరు ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేయండి, బుక్ చేసుకోండి, లక్కీ డ్రా గెలుచుకోండి ఓకేనా. చలో థ్యాంక్ యూ. ఎవరు అదృష్టవంతులు చూడాలి. 20th రోజు, సెప్టెంబర్ 20th రోజు ఉంటుంది లక్కీ డ్రా ఓపెన్ ఓకేనా. మీరు మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి ఓకేనా. లక్కీ డ్రా మాత్రం మిస్ చేసుకోకండి. 100,00,000. ఓకే చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టాటా, సీ యూ.